మీరు యమలీలలో పెద్ద పెద్ద హీరోస్ అందరినీ వదిలేసి అలీ గారిని ఎందుకు హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు? దాని వెనకాలే ఉన్న రీజన్, అంటే అలీ గారిని చిన్నపుచ్చడం కాదు, బట్ రీజన్ ఏంటి? ప్రత్యేకమైన రీజన్ ఏముంటుందండి, సూటబిలిటీ ఒకటి ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే ఆ క్యారెక్టర్లో అతను ఒక సమర్థుడు అన్నటువంటి ఫీలింగ్ మనకు రాకూడదు ఎప్పుడు. అంటే ఈజ్ నాట్ ఈజ్ ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్ అనేది కనుక వచ్చినట్టయితే ఆ సినిమా ఆడదండి. ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్ అన్నట్టుగా కనుక అతని క్యారెక్టరైజేషన్ ఉన్నట్టయితే అది నిలబడదు. ఎందుకనంటే తల్లి కోసం ఏమి చేయలేడు, ఇంట్లో అప్పులు చేసేస్తాడు. ఆఖరికి చిన్న చిన్న కిళ్ళి కుట్లు కూడా అప్పులు చేసేసి వాడు వాళ్ళు కూడా తరుంకు వస్తుంటే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికే నానా ఇబ్బందులు పడుతూ ఇలాంటి క్యారెక్టరైజేషన్. అది కోటి రూపాయలు వాడు సంపాదించి ఆ పెద్ద ప్యాలెస్ని కొందామనే ఒక ఆలోచనలో ఉన్న వాడికి కోటి రూపాయలు కాదు కదా, జేబులో ఒక రూపాయి కూడా లేనివాడు. ఆ ఒక్క రూపాయనే కోటి సార్లు లెక్క పెట్టరాని సలహా ఇచ్చిన స్నేహితుడు. అంటే ఇంతటి ఒక అమాయకమైనటువంటి ఒక క్యారెక్టరు, వాడికి ఒకవేళ భవిష్యత్తు సంబంధించిన పుస్తకం దొరికితే ఎలా ఉంటుంది అనేటటువంటి క్యారెక్టరైజేషన్కి ఆలీ ఒక్కడే 100% సూటబుల్. కాబట్టి ఆలీనే ఎంచుకున్నాను. ఓకే, అంటే దానికి ముందు వేరే కృష్ణ గారికి కథ చెప్పడం, మహేష్ బాబు ఓకే అనుకోవటం, అప్పటికి ఏంటంటే ముడి పదార్థం మాత్రమే ఉంది నా దగ్గర. కాబట్టి ఇక మహేష్ బాబు చేయాల్సిందే అప్పట్లో. యాక్చువల్గా చెప్పాలి అని అంటే అది వేరు, ఆ ఎమ్మెల్యేలు వేరుగా ఉండనండి. అంచేది ఎప్పుడైతే మహేష్ బాబు కాదు ఇది కుదరదు, మనం ఇప్పుడు అలీతోటి ఇంకెవరు బెస్ట్ అంటే మనం ఇప్పుడు క్యారెక్టరైజేషన్ ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అన్న ఒక ఆలోచనతోటి అలీ ద బెస్ట్ అని డిసైడ్ అయిపోయి అప్పుడు అందుకే అలీ కోసమే నేను మొత్తం కథనంతా అలీని దృష్టిలో పెట్టుకుని మరి తర్వాత ఇక ఆటోమేటిక్గా అంటే బేస్ ఐడియా అదేనండి, పైనుంచి పుస్తకం పడిపోవడం అనేటటువంటిదే మెయిన్ పాయింట్. అది విపరీతంగా నచ్చేసింది కృష్ణ గారికి. 2 ఇయర్స్ టైం తీసుకుంటే బాగుంటుంది, ఇంకా ఏజ్ రాలేదు కదా అని కృష్ణ గారు అనేసరికి అయితే ఈ లోపల నేను ప్రిసైడ్ అయిపోతానండి, మంచి సబ్జెక్ట్ కదా అని అంటే చేసుకోండి అన్నాడు ఆయన. సో యమలీల పెద్ద హిట్ అయింది, బట్ చాలా గ్యాప్ తీసుకొని మీరు యమలీల పార్ట్ 2 చేశారు. అసలు మీకు సెకండ్ పార్ట్ తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అప్పట్లో కథ కోసం వెతుక్కోవటంలో ఎక్కువ ఆయన అందులో యాక్ట్ చేసినటువంటి హీరో కమ్ ప్రొడ్యూసర్ ఆయన ఎక్కువ ప్రిఫర్ చేశారు, ఇదైతే బాగుంటుంది కదా మనం ఈజీగా జనంలోకి వెళ్ళిపోతామని. నాకు అదే కరెక్ట్ ఏమో అని అనిపించింది. దాంతో అప్పుడు ఎమ్మెల్యేలను ఎత్తుకోవడం జరిగిందండి. ఓకే, కాకపోతే అది అనుకున్నంతగా వెళ్ళలేదు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేల ఆ తర్వాత అని టీవీ సీరియల్ కింద RFC లో ఈటీవీకి సంబంధించి వై డోంట్ యూ థింక్ లైక్ దిస్, ఎందుకంటే ఎమ్మెల్యేల మన దగ్గర ఉంది కదా రైట్స్, దాని కంటిన్యూషన్ వై డోంట్ యూ థింక్ ఆన్ దీస్ లైన్స్ అని అడిగితే సర్లేండి ఏదో నాకు కథ చేస్తాను అలాగని. ఇప్పుడు నేను కొమనాపల్లి గణపతిరావు గారు, తర్వాత డైరెక్టర్ సురేష్ అలాగనండి ఆయన, ప్లస్ మా అసిస్టెంట్ డైరెక్టర్ బాలాజీ అలాగని ఒక అతను, అందరు కూర్చుని దానికి ఒక కథ అల్లి చేసాము. అది ఇవాళ చాలా బాగుందండి, చాలా ఓకే, మంచి మంచి కిక్ ఇచ్చింది అది. ఓకే, ఇక నా సినిమాల ప్రయత్నాలు నాకు ఎలాగా ఉండనే ఉన్నాయి. ఓకే, అంటే నేను దానికి ఓన్లీ దర్శకత్వ పర్యవేక్షణే తప్ప ఐఎమ్ నాట్ ఎ డైరెక్టర్ ఫర్ దట్ సీరియల్. ఓకే, సో మీ ప్రాజెక్ట్ గురించి అయితే ఏం చెప్పదలుచుకోలేదు మీరు కొత్త ప్రాజెక్ట్ గురించి? కొత్త ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి ఏముంటుందండి, రాసుకునే పని మీద ఉన్నప్పుడు. అవునా, ఇంకా స్టిల్ మేకింగ్? స్టిల్ మేకింగ్ అండి.